హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మిర్రర్ వర్క్ చూపిస్తాను. అంటే మిర్రర్ వర్క్ అంటే థ్రెడ్స్ యూజ్ చేయకుండా జస్ట్ మనం లేస్తోనే, కలర్ లేస్తోనే మనం మిర్రర్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది లేస్, జస్ట్ మీటర్ 10 రూపీస్ అలా ఉంటుంది. ఇలాంటివి నేను 4 కలర్స్ తీసుకున్నాను, గ్రీన్, పింక్ అండ్ బ్లూ. ఇదేమో స్టోన్ లేస్ అండ్ కొన్ని మిర్రర్స్ తీసుకున్నాను. సిజర్ అండ్ పేస్ట్ చేయడానికి గమ్ బాటిల్. ముందు మనం అండ్ క్లాత్ అండ్ రింగ్ కూడా తీసుకున్నాను. దీనిపైన మనం డిజైన్ చేద్దాము. ముందుగా మనం ఇలా డాట్స్ తీసుకొని వీటిపైన గమ్తో ఇలా వేస్ట్ చేద్దాం. వీటిపైన మనం ఇలా మిర్రర్స్ని ప్లేస్ చేద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా తీసుకొని మనం దీనిపైన వీటితో ఇలా రింగ్స్లో అతికించుకోవాలి. మధ్యలో మనం ఇలా స్టోన్స్ లేస్తో ఇలా అతికించుకుంటున్నాము. గ్రీన్ కలర్ లేస్తో కూడా అతికించుకున్నాము. మనం ఇలా కొన్ని పొలతలతో తీసుకున్నాము, 2 తీసుకున్నాము. సో ఇట్లా ఇలా ముక్కలు చేసిందని ఇలా అతికించేసుకున్నాము. దీన్ని కూడా ఇటు ఆపోజిట్లో ఇలా అతికించుకున్నాము. ఇటు సైడ్ పింక్ అండ్ బ్లూను కూడా అలాగే అతికించుకుందాము. ఇలా మొత్తం అతికించేసుకున్నాక వీటిపైన థ్రెడ్తో మనం స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్తో మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరన తీసుకొని ఇటు చివరన తీసుకొని కాసేపు ఆరాక ఇలా చివరన తీసుకొని వీటి చుట్టూ
నాట్స్ వేసుకుంటూ ఇలా రౌండ్గా ఈ మిర్రర్స్ చుట్టూ నాట్స్ వేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇంకా ఆరలేదు కాబట్టి సో నేను వేయట్లేదు. జస్ట్ మనం అలా స్టిచ్ చేసుకుంటే మనకి అవి ఊడిపోకుండా ఈజీగా ఉంటాయి. విడిపోకుండా మనం గమ్తో పేస్ట్ చేసాం కాబట్టి జస్ట్ ఆరలేదు. తర్వాత ఆరాక మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇవాళ వీడియో, బాగుందా? మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.